ప్రకాశం జిల్లా కొర్చెల కోటలో ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఎన్నికల రీకౌంటింగ్ జరపమంటే జరపడం లేదని ఎంపీడీఓ డౌన్ డౌన్ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు దొనకొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరగలేదని భోజనానికి ముందు ఒకరు గెలిచారని ప్రకటించి భోజనం తర్వాత మరొకరు గెలిచారని ప్రకటించారని ఇది ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ నమస్కారం. నా పేరు భాగ్యమ్మ. అది కొత్తకింద పల్లె. ఎమ్మెల్యే గారికి మేము ఎంతో చేసినాము. చేస్తే లాస్ట్కి వచ్చేసి ఈరోజు ఓట్లు ఏది మాకు అర్థం కాకుండా లెక్కింపు గుర్తు లేకుండా ముందు గెలిచినారు కత్తెర గెలిచినారని చెప్పిన తర్వాత మేము సమరాలు చేసుకుంటుంటే ఈ లోపల వచ్చి సార్ వాళ్ళు వచ్చి మోసం చేసి గురుడు చేసి ఇట్లా చేసినారు సార్. మాకు దయచేసి న్యాయం చేసి మాకు లెక్కింపు మళ్ళా కావాలి, అదే మేము కోరేది. దయచేసి అన్నం లెక్క అన్నం ఓటు లెక్కింపిస్తప్పుడు అన్నానికి పోవడం కరెక్టేనా? అవి 6-7 ఇంటికల్లా ఓట్లు లెక్కింపు మాకు ఎప్పుడైనా మా పంచాయతీలో తెలుసుకోవాలి. మేము తెలుస్తుంది కూడా మాకు ఇదివరకు వేసినప్పుడు. ఇప్పుడు 12 అయింది, ఇది ఎక్కడి వరకు సాధ్యం సార్? మాకు దయచేసి ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఇయర్ ముంచైనా న్యాయం చేయాలి, మాకు లెక్కింపు కావాలి. దయచేసి మా మరలా ఆలకించి మాకు మళ్ళీ లెక్కింపు పెట్టండి సార్. మాకు న్యాయం జరగలేదు. పింఛన్లు తీసేస్తామంటారు, వారంటీలు తీసేస్తామంటున్నారు, నీళ్ళ ట్యాంకులు తీసేస్తామంటున్నారు. మేము ఎలా బతకాలి? ఆ ఎమ్మెల్యే గారికి మేము చాలా చేసినాము. చేసినందుకు ఈరోజు మాకు ఇట్లా చేసిండు. ఓట్టు కూడా మాకు నిజం చెప్పకుండా అందరినీ బెదిరించి కార్లో వేసుకొని వెళ్ళిపోయారు. మాకు మటుకు న్యాయం చేయాలి సార్. కొట్టి పిల్లలను కూడా చేసినంత వరకు మాకు న్యాయం చేయాలి సార్.